ఊర్లో జరిగిన సంఘటన. ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేయడం చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికే 317 మంది పైన హాస్పిటల్స్ చేరారు. ఇంకా కొన్ని లెక్కలు ఎక్కువే ఉండొచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ చేరడం జరిగింది. ఇందులో 12 సంవత్సరాల కంటే లోపల ఉండేవాళ్ళు ఒక 40 మంది ఉన్నారు. కడా నిన్న ఆలఫేషన్ పడిపోవడం, ఫిట్స్ రావడం, నోట్లో నురుగు రావడం, ఇంకొక పక్కన స్కూటర్లో పోతూ పోతూ పడిపోవడం, కొంతమంది టెంపుల్కి పోతే టెంపుల్కి పోయే సమయంలోనే పిల్లలు పడిపోవడం, ఇది ఊహించడానికి పరిణామం. ఇవన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా ఈ సంఘటన జరుగుతూ ఉంటే ఎందుకు జరిగింది? నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రభుత్వం అనేది వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సక్రమంగా నడపవలసిన అవసరం ఉంది. దీని వెనకాల ఏముందని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా పౌర సదుపాయాలను గాలి కొదిలేశారు. మామూలుగా మీరు ఆలోచిస్తే మంచి నీళ్లు ఇవ్వడం, స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వడం, దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, టెస్టులు చేయడం, లేకుంటే పరిశుభ్రత కాపాడడం, ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడం, అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్కి డ్రైనేజ్ వ్యవస్థకి ఎక్కడ లింక్స్ లేకుండా చూసుకోవడం, అదే మరి ఎప్పటికప్పుడు సీజన్లో ట్యాంకులు కానీ అక్కడ ఉండేటన్ని కూడా క్లీన్ చేయించడం, క్లోరినేషన్ కూడా సరిగా వేయడం, బ్లీచింగ్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా సరిగా ఉపయోగించడం, పరిశుభ్రంగా పెట్టడం, ఇవన్నీ వీరి బాధ్యత. తాగిన నీళ్లైనా సరిగా ఉండకుండా ఉండాలి, లేకుంటే పరిశుభ్రాలను పాటించకుండా ఉండాలి. ఏం జరిగింది అనేది టెస్టుల ద్వారా ఎస్టాబ్లిష్ కాకుండా ప్రభుత్వానికి ఒక సీరియస్నెస్, ఒక అవగాహన. నేను చాలాసార్లు చెప్పాను, అవగాహన లేని ముఖ్యమంత్రి, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి, ఎప్పుడు కూడా సిస్టమ్స్ ని కాపాడుకోవాలని ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు.